పదవనికే భయం వేస్తూ ఉంటుంది నిజంగా. చా 9 ఏళ్ళు అయినా తీరని కష్టాలు. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి పరిస్థితులు తెలుసుకొని సోనియాతో పాటు రాహుల్ బాధపడుతున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు మీరా కుమార్ నివాళి. ఆబిట్స్ నుంచి గాంధీభవన్ వరకు శ్రేణుల ర్యాలీ. ఆరిజన్ డైరీ భాగస్వామి ఆత్మహత్య యత్నం. చెదలు నివారణ మందుదాయిన షెజల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమీపంలో ఘటన. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఆయన అనుచరులపై ఆరోపణలు. వారి వేధింపులు బెదిరింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడి. న్యాయమూర్తులు తెలంగాణ సర్కార్ను ఉద్దేశించి సూసైడ్ నోట్. పోలీసుల స్వాధీనం చేసుకున్న షెజల్ సూసైడ్ నోట్. దీని గురించి మాట్లాడాలంటే నిన్న రాత్రి తను నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బెల్లంపల్లి పోలీసులను వాడుకొని ఈ అమ్మాయి భవిష్యత్తుతో ఆడుకొని టార్చర్ పెట్టి అరెస్ట్ చేసి మెంటల్గా 420 కేసులు పెట్టి బొక్కలో దోస్తే తెలంగాణ కమిషన్కి ఇద్దామని చెప్తే వాళ్ళు కూడా చప్పుడు చేయకపోతే ఢిల్లీ పోయి నేను అక్కడ నేషనల్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ బ్యానర్ పట్టుకొని తెలంగాణ భవన్ దగ్గర ఎవరైనా రాకపోతారా, నాకు సహాయం చేయకపోతారా, ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతారా, ఎమ్మెల్యే మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతారా అని చెప్పి కళ్ళు కాయలుగట్టు ఎదురు చూసి ఎవరూ రాలేరు ఇక నాకు న్యాయం జరగదు అని చెప్పి తను పాయిజన్ తాగి సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయింది. నిజంగానే అబద్ధమైతే ఆమె ఎందుకు చనిపోతుంది సార్? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? బెల్లంపల్లి ఎమ్మెల్యే మీద ఒకటి కాదు రెండు కాదు వంద మంది ఎంతో మంది అమ్మాయిల భవిష్యత్తుతో ఆడుకున్నాడు ఎవడైనా ఉన్నాడ్రా భయ్ అంటే అది బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఇంత నీచంగా క్షోభకి గురి చేస్తా ఉన్నారు. మహిళా రెజ్లర్ల గురించి కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా సంతోషం అండి, చాలా హ్యాపీ, ఎందుకంటే కేటీఆర్ గారు స్పందించారు, తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుంది. మరి ఇదే తెలంగాణలో మీ పార్టీ ఎమ్మెల్యే వల్ల ఒక అమ్మాయి క్షోభ పడుతుంటే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడరు? ఇంకే ఎంతకాలం ఇదంతా? సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బుర్రలా గుజ్జు ఏమని ఉన్నదా ఎమ్మెల్యేకి? బుద్ధి ఏమని ఉన్నదా ఎమ్మెల్యేకి? ఉట్టిగానే ఉంటాయా ఆడపిల్లల కన్నీళ్ళు? ఉట్టిగానే ఉంటాయా? ఇంట్లో అమ్మ ఏడుస్తేనే ఇంటికి మంచిది కాదు, అర్థమైందా? నీ వల్ల ఏడుస్తున్న అమ్మాయి నీకు మంచిది కాదు. నీకు ఈరోజు పైసలు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, రేపటి రోజున పదవి ఉండదు, లేకపోతే నీ వల్లే తువ్వను ఉంచి బయటకు పంపించేస్తారు, గుర్తుపెట్టుకో. న్యాయమూర్తులు తెలంగాణ సర్కార్ను ఉద్దేశించి సూసైడ్ నోటు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన అనుచరులు గత కొంతకాలంగా రకరకాలుగా వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న ఆరిజన్ డైరీ భాగస్వామి బోడపాటి షెజల్ శుక్రవారం ఆత్మహత్యత్నం చేసింది. ఇది గమనించిన సమీపంలోని వారు హుటాహుటిన ఆమెను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్లో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలిసిన ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని కొంతమంది నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆసుపత్రిలో షెజల్ వాంగ్మూలం కూడా సేకరించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యే చిన్నయ్య ఆయన అనుచరులు వేధింపులు భరించలేక ఆత్మహత్యత్నానికి పాల్పడ్డానని చెప్పి తను సూసైడ్ నోట్లో రాసింది, అదే వాంగ్మూలం చెప్పింది. ఇకనైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే అట్లనే కళ్ళు కాయలుగట్టే ఎదురు చూస్తారా? నిజంగా మహిళలకు ఇక్కడ అవకాశం ఉంది అంటే, మహిళా కమిషన్లు పనిచేస్తున్నాయి తెలంగాణలో అంటే, మహిళలకు పెద్దపీట తెలంగాణ సర్కారు వేసిందంటే ఈ అమ్మాయికి న్యాయం చేసి చూపియండి.